वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकेवरैना ई यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि ई वीडियो क्लास यंदु मुख्यंगा सब इंस्पेक्टर्स कानिस्टेबल्स ग्रूप 2 अभ्यर्थुलकु उपयोगपडे विधंगा प्रमुख व्यक्तुल योक्क समाचारं गुरिंचि तेलुसुकुंदां ई वीडियो क्लास यंदु सर्दार वल्लभभाई पटेल की संबंधिंचिन मुख्यमैन समाचारान्नि एग्जामिनेशन पॉइंट आफ् व्यू तेलुसुकुंदां मन तेलिसिंदे सर्दार वल्लभभाई पटेल को सर्दार अनेटुवंटि बिरुदुनिच्चिंदि महात्मा गांधी ईने बड्डोली सत्याग्रह वीरुडु अनि पिलुस्तां ఈ బడ్డోలి అనేటువంటి ప్రాంతం గుజరాత్ లో ఉంది ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ బడ్డోగ్లీ సత్యాగ్రహంలో ఈయన పాల్గొనటం కారణంగా ప్లస్ అది సక్సెస్ అవ్వటం వల్ల కూడా ఆ స్థానికంగా ఉన్న ప్రజలు ఈయన్ని బడ్డోలి వీరుడుగా కీర్తించడం కూడా మనకి తెలిసిందే ఈయన్నే మనం ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తాం భారతదేశ ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలిచే వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆల్ ఇండియా సర్వీసుల పితామహుడు ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అఖిల భారత సర్వీసుల పితామహుడు అని పిలుస్తాం కింగ్ ఆఫ్ బొర్సాద్ ఈ బొర్సాద్ అనేటువంటి ప్రాంతం కూడా గుజరాత్లో ఉంది ఈ కింగ్ ఆఫ్ బొర్సాద్గా పిలువబడే వ్యక్తి అదేవిధంగా ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియాగా పిలువబడే వ్యక్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సో ఈయన యొక్క జననం 1875 అక్టోబర్ 31 గుజరాత్లోని నదియాద్ అనేటువంటి ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి సో మరణం 1950 డిసెంబర్ 15 గుర్తుపెట్టుకోవాలి అయితే అక్టోబర్ 31 మనం నేషనల్ యూనిటీ డే రాష్ట్రీయ ఏకతా దివస్గా మనం జరుపుకుంటా ఉన్నాం 2014 నుండి సో ఇది బర్త్ యానివర్సరీ లేదా ఆయన యొక్క జన్మదినం అక్టోబర్ 31 కారణంగా రాష్ట్రీయ ఏకతా దివస్ లేదా నేషనల్ యూనిటీ డేని మనం జరుపుకుంటా ఉన్నాం సో అదేవిధంగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాం ఇండియన్ బిస్మార్క్ అన్నాం బడ్డోలి సత్యాగ్రహ వీరుడు అన్నాం ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్గా పిలుస్తూ ఉన్నాం కింగ్ ఆఫ్ బొర్సాద్గా పిలుస్తూ ఉన్నాం ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియాగా కూడా పిలుస్తూ ఉన్నాం అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు విలీనం చేసినటువంటి వ్యక్తిగా కూడా ఈయన మనకి సో పరిచయమే స్వదేశీ సంస్థానాల విలీన పితామహుడిగా కూడా ఈయన్ని మనం చెప్తూ ఉంటాం అయితే 1931 కరాచీ సమావేశం జాతీయ కాంగ్రెస్ సమావేశం కరాచీ సమావేశం ఈయన ప్రెసిడెంట్ లేదా అధ్యక్షత వహించడాన్ని కూడా గమనించాలి సో అదేవిధంగా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ముఖ్యంగా గుజరాత్లోని నర్మదా నదీ తీర ప్రాంతం వద్ద కేవాడియా అనేటువంటి ప్రాంతంలో 182 మీటర్ల పొడవైనటువంటి ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి కాంస్య విగ్రహం మనకి తెలిసిందే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం యొక్క రూపశిల్పిగా రామ్వంజీ సుతార్గా గుర్తుపెట్టుకోవాలి 182 మీటర్లు లేదా 597 అడుగులుగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సో ఇది గుజరాత్ రాష్ట్రంలో కేవాడియా అనేటువంటి ప్రాంతం వద్ద నర్మదా నదీ తీర ప్రాంతంలో ఉంది సో వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూగా పేరు పొందినటువంటి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం మరణానంతరం ఈయనకి భారతరత్నను 1991 ఇవ్వడం జరిగింది పోస్టుమస్లీ అవార్డు అని అవార్డెడ్ అని పిలుస్తాం సో మరణానంతరం 1991 ఈయనకి భారతరత్న అవార్డు లభించడం జరిగింది సో అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ కవరేజ్పై ఈ కవర్ పేజ్పై 1947 ఈయన యొక్క చిత్రం కూడా ముద్రించబడ్డాన్ని గమనించాలి అలాగే ఈయన పేరు మీదుగా సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నదిపై గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ డ్యామ్ కారణంగా గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందటాన్ని కూడా మనకి తెలిసిందే అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్గా గుర్తుపెట్టుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ మ్యూజియం విచ్ ఇస్ ఇన్ కోల్కతా అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అహ్మదాబాద్లో ఉంది అదేవిధంగా సో మోతేరా క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతేరా క్రికెట్ స్టేడియం దీనికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం అని పిలుస్తాం అహ్మదాబాద్ వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంగా గుర్తుపెట్టుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెస్ ఇన్స్టిట్యూట్ అనేది న్యూఢిల్లీలో ఉంది అదేవిధంగా భారత విభజన అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా ఈయన పనిచేయడం జరిగింది అదేవిధంగా దాదాపు 562 స్వదేశీ సంస్థానాలని విలీనం చేసినటువంటి ఘనత ఈయనకి దక్కింది ఈవెన్ హైదరాబాద్ కూడా భారత్లో విలీనమైందంటే ఈయన యొక్క కృషి ఆపరేషన్ పోలో కారణంగా ఈ హైదరాబాద్
భారత్ లో విలీనం అవడం జరిగింది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. అదే విధంగా ఈ రాజ్యాంగ పరిషత్ సభా సంఘానికి చైర్మన్ గా వ్యవహరించారు, ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు, అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు, రాష్ట్రాల అధికారాల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది, రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి కూడా చైర్మన్ గా వ్యవహరించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే బడ్డూలి సత్యాగ్రహం, ఈయన కేడా సత్యాగ్రహంలో కూడా గాంధీ గారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా బడ్డూలి సత్యాగ్రహంలో సో ఒక అమెరికా నినాదాన్ని ఈయన ఈ స్లోగన్ ఇవ్వడం కూడా జరిగింది, నో టాక్సేషన్ వితౌట్ ఏ రిప్రజెంటేషన్. సో దీన్ని కూడా ఈయన ఆ బడ్డూలి సత్యాగ్రహంలో భాగంగా ఇవ్వడం జరిగింది. సో ఈయన కాలంలోనే గాంధీ ఇరివిన ఒప్పందం 1931లో ఆ ఒప్పందంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించడం జరిగింది, గాంధీ ఇరివిన ఒప్పందం 1931. సో ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి సమాచారం. తదుపరి వీడియోలో మరొక ప్రముఖ వ్యక్తి గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తెలుసుకుందాం. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ ఆంధ్రప్రదేశ్. మీట్ టుమారో అండ్ ఆల్ ది బెస్ట్.